తెలంగాణలో విద్యుత్ బిల్లులు పేరుకుపోయాయి ఆన్లైన్లో బిల్లులు చెల్లించాలని విద్యుత్ శాఖ విజ్ఞప్తి చేసినా వినియోగదారులు పట్టించుకోవడం లేదు 30% బిల్లులు కూడా చెల్లించలేదు బిల్లులు కట్టకపోతే సంస్థకు ఇబ్బందులు కాయమంటున్నారు విద్యుత్ శాఖ అధికారులు దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి చిన్నారెడ్డి అందిస్తారు కరోనా నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్ డౌన్ తో ఎవరు ఇళ్ల నుంచి బయటికి రావడం లేదు 90% వరకు ఇళ్లలోనే ఉంటున్న పరిస్థితి ఇక విద్యుత్ సరఫరాకు సంబంధించిన ఉద్యోగులు మాత్రం నిరంతరం 24 గంటలు పనిచేస్తూ ఎలాంటి అంతరాయం లేకుండా గృహ అవసరాలతో పాటు వ్యవసాయ అవసరాలు కూడా విద్యుత్ ఇస్తుండడంతో కీలక పాత్ర పోషిస్తున్నారు ఉద్యోగులు అయితే ఇంత 24 గంటలు నిరంతర విద్యుత్ అందిస్తున్నప్పటికీ ప్రజల నుంచి తమకు సహకారం కావాలంటూ వారు విజ్ఞప్తి చేస్తున్నారు ఈ నెల విద్యుత్ బకాయిలో సేకరణకు విద్యుత్ సంస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయి మన దగ్గర ఏఐ గారు చెప్పండి సార్ ఇప్పటి వరకు కరెంటు బిల్లుకు సంబంధించిన విషయాలు మీరు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు ఈ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మన గవర్నమెంట్ లాక్డౌన్ విధించిన విషయం అందరికి తెలిసినదే కాబట్టి ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఏదైతే ఈ లాక్డౌన్ లో మేము బిల్లులు తీయడం కుదరలేదు కాబట్టి ఎవరికి బిల్లులు ఇవ్వలేకపోయినాము దానికి మన టిఎస్ఈఆర్సీ ఉత్తర్వుల ప్రకారము మేము ఆన్లైన్ లోనే బిల్లులు జనరేట్ చేయడం జరిగినది ఈ బిల్లులు మన పోయిన సంవత్సరం ఏప్రిల్ మొదటి వారంలో మీకు ఇచ్చినటువంటి ఏదైతే బిల్లు మొత్తం ఉందో అదే మొత్తాన్ని మీ యొక్క ఈ నెలలో కట్టమని చెప్పేసి మీ యొక్క మొబైల్స్ కి మెసేజ్ పంపించడం జరిగింది అలాగే అదే మొత్తాన్ని ఆన్లైన్ లో కూడా ఉంచడం జరిగింది ఆన్లైన్ డిజిటల్ పేమెంట్స్ చేసి మా యొక్క విద్యుత్ సంస్థకి ఆర్థికంగా తోడ్పాటు చేయగలరని చెప్పేసి మా మనవి కొంతమంది మాకు బిల్లులు ఎక్కువ వచ్చినాయని చెప్పేసి వాళ్ళ కొంచెం కంగారు పడుతున్నారు దానికి మేము వచ్చే నెల మీటర్ రీడింగ్ తీసి ఆ రీడింగ్ ప్రకారము 2 నెలలకు బిల్లు సవరించడం జరుగుతుంది విద్యుత్ సంస్థల ప్రతి వినియోగదారునికి తగ్గట్టుగా కొంచెం ఎండాకాలం సమ్మర్ సీజన్ లో బిజినెస్ షాపులు పరిశ్రమలు తగ్గినాయి గృహ వినియోగం పెరిగింది దానికి తగ్గట్టు మా స్టాఫ్ గానీ మేము గానీ 24/7 పనులు చేస్తూ నిరంతరంగా విద్యుత్ పనులు చేస్తున్నాము ఏదైనా ఒక 5-10 నిమిషాలు ఉంటే మేము వెంటనే మాకు ఫోన్ రాగానే ఆ ఫీజ్ ఆఫ్ కాల్ అటెండ్ చేసి వినియోగదారులందరికీ 24 అవర్స్ విద్యుత్ను అందిస్తున్నాము కంప్లైంట్స్ ఏమైనా వస్తున్నాయి బ్రేక్ డౌన్ కానీ లేదంటే ఇటువంటి కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు గతంతో పోల్చుకుంటే చాలా తక్కువ ఉన్నాయి ఎందుకంటే ఇండస్ట్రీ కానీ తర్వాత షాప్స్ కమర్షియల్ కానీ తగ్గినాయి కాబట్టి వినియోగం తగ్గినాయి కంప్లైంట్ తక్కువనే ఉన్నాయి కాకపోతే గృహ వినియోగదారులకు ఉన్న లోడ్ ఎక్కువ ఉన్నది కాబట్టి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి ఎమ్మటే అటెండ్ అవుతున్నాము దాని తగ్గట్టు మా విద్యుత్ కార్మికులు కానీ మా విద్యుత్ ఉద్యోగులు అందరం శ్రమిస్తున్నాము మార్చి 22వ తారీఖు కరోనా ఎఫెక్ట్ అయింది మనకి ఆ రోజు 22వ తారీఖుకి మనకి 70% నుంచి 80% కలెక్షన్ వచ్చింది ఇప్పటి వరకు ఈ రోజు 18వ తారీఖు ఈ రోజుకి మనం పోయిన నెల ఈ నెల పోల్చుకుంటే 30% డిఫరెన్స్ వచ్చింది ఇప్పుడు 30% కూడా మనకు కలెక్షన్ రాలేదు కాబట్టి మా యొక్క మనం ఏంటంటే అందరినీ బిల్లు కట్టమనేది ఇంటినంటే విద్యుత్ బిల్లు కట్టమని కోరుతున్నాం ఇప్పుడు బిల్లు చెల్లించకపోతే సంస్థకి చాలా ఆర్థిక పరంగా నష్టం వస్తుంది కదా పోయిన నెల అంటే ఎట్ల మనం 22వ తారీఖు అయిపోయింది పోయిన నెల ఈ నెల మనకు విద్యుత్ చాలా అధికంగా లోడ్ అందరు ఇళ్లనే ఉన్నారు కన్జంప్షన్ ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆర్థికంగా వెనక సంస్థ నష్టపోకుండా ఉండాలంటే కన్జ్యూమర్లు అమౌంట్ కన్జ్యూమర్ వచ్చిన బిల్లులు కట్టమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో కరెంటు బిల్లుల చెల్లింపులు కేవలం 30% వరకే ఉన్నాయి వాటిని కనీసం 70-80% చెల్లింపులు చేస్తే తప్ప సంస్థ సర్వేయే పరిస్థితి కనిపిస్తలేదు కాబట్టి ప్రభుత్వం ఆదుకున్నప్పటికీ ప్రజల నుంచి కూడా తమకు సహకారం కావాలంటే వారు కోరుతున్నారు కెమెరామెన్ శంకర్తో చిన్నారెడ్డి టీవీ 5